టీడీపీకి బిగ్ షాక్. జేసీ ఫ్యామిలీ బీజేపీలోకి. అనంతపురంలో జేసీ ఫ్యామిలీ బలాల గురించి అందరికీ తెలిసిందే. కానీ మొన్న ఎన్నికల్లో ఘోర పరాజయం కనీసం వారు కూడా ఊహించి ఉండరు. అయితే జగన్కు కావలసినంత స్థాయిలో ఎమ్మెల్యేలను ఇచ్చారు ఏపీ ప్రజలు. మెజారిటీకి అవసరమైన స్థాయి కన్నా చాలా ఎక్కువ సీట్లను జగన్కు అప్పగించారు ఓటర్లు. ఈ నేపథ్యంలో జగన్ మళ్లీ ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం లేకుండా పోయింది. గెలిచిన వారితోనే పని లేనప్పుడు ఓడిపోయిన వారితో జగన్కు అసలేమాత్రం పని ఉండదని వేరే చెప్పనక్కర్లేదు. దీంతో తెలుగుదేశం పార్టీలో మిగిలిన నేతలకు దిక్కుతోచని స్థితి ఏర్పడింది. అలాంటి వలస పక్షులు ఇప్పుడు ఇంకో గూటిని చూసుకుంటున్నాయని సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన దశలో టక్కున తెలుగుదేశం పార్టీలోకి చేరిన జేసీ దివాకర్ రెడ్డి అదే కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అధికారం సంపాదించుకోలేదని తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఆదినారాయణ రెడ్డి, ఇలాంటి వారందరికీ ఇప్పుడు వలసకు ఒక పార్టీ అవసరం ఏర్పడింది, అది బీజేపీ అని తెలుస్తోంది. వీళ్ళంతా ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారని, భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసుకున్నారని సమాచారం. జూన్ 11వ తేదీన వీరంతా బీజేపీలోకి చేరబోతున్నట్లుగా ప్రచారం సాగుతూ ఉంది. నిజంగా ఈ వార్త నిజమైతే టీడీపీకి ఇది బిగ్ షాక్గా చెప్పుకోవచ్చు.